మన వైద్య రంగాన్ని మరి మీ అందరూ తెలుసు, ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఆశా వర్గంలో గుడి వాళ్ళ ఏజెంట్లో ఎప్పటికప్పుడు మనం భావిస్తున్నాం. కాబట్టి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద చూసే ఆపరేటర్ ఏ ప్రైవేట్ వాళ్ళ మన ఆపరేటరే లోకల్ ఆపరేటర్ మాకు ఇద్దరు లోకల్ ఆపరేటర్ చెప్పలేదు. మీరెందుకు చేయలేకపోయారు? మీరే కదా ఇంకా మొత్తం జ్ఞాపకం చేస్తారు చెప్పండి సార్. ఆ జేఎన్టీకు లోకల్ మెకానిక్ దానికి అవగాహన లేదు సార్. మా దగ్గర కూడా బాగా ప్రాబ్లమ్ సార్, రెండు మూడు సార్లు అయితే పంపిస్తాను లక్షణాలు చేసిన ఒక్కరోజు అవుతుంది సార్. అది దాని టెక్నిక్ లేదు సార్. దాని అందరు సర్పంచులకు వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఎస్పీ అయితే పలానా మెకానిక్ చేస్తాడు, పలానా ప్లంబర్ చేస్తాడని చెప్పండి. లేకపోతే వాళ్ళు ఎంత చేయగలుగుతారు? ఎన్నో రోజులు చేస్తారు, ఎన్నో రోజులు చేస్తారు పాలకొల్లి చేస్తారు. అదే ప్రాబ్లం అదే నీ ప్రాబ్లం ఒకదే ప్రాబ్లం కూడా ఇబ్బంది పడదు మా మైండ్ కాబట్టి జరుగుతున్న సందర్భంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులకు వచ్చే నిధులు కావచ్చు, ఎమ్మెల్సీ నిధులు కావచ్చు, జిల్లా పరిషత్ వచ్చే 50% నిధులు, శాసనసభ్యులకు వచ్చిన 2 కోట్లు, ఎమ్మెల్సీ 2 కోట్లు, మాకు వచ్చిన 250 కోట్లు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకు కేటాయించి అక్కడ ఉన్న మౌలిక వసతులన్నీ కూడా ఎస్టిమేషన్ చేసి ఆ స్కూళ్ళకు కూడా అక్కడ నుంచే ఏవేవి ఐడెంటిఫై చేయాలని చెప్పేసి అక్కడ నుంచే విదేశాల నుంచే దీనికి ఆదేశాలు రావడం జరుగుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థను కూడా సమూలంగా మార్పు తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించే విధంగా ముఖ్యమంత్రి గారి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మా శాసన సభ్యులే మా అందరినీ కూడా ఇదిలోండి మన జయవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. స్కూళ్ళకు అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు ఒక మంచి పునాదిగా ఈరోజు మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి వినియోగదారు మన ఊరు మనబడి కార్యక్రమంలో అర్బన్ మండలంలో ఏ స్కూల్ ఐడెంటిఫై అయ్యాయని చెప్పేసి ఒకసారి ఈ విషయాన్ని ఇవాళ కూడా చాలా మంది వచ్చే దాదాపు నేను వినోద్ గారు పీటీడీ వచ్చినప్పటి నుండి అంటున్నాను, ఎక్కడెక్కడైతే డబ్బులు లేవో వాళ్ళ కోసం ఒక భవనాన్ని నిర్మించి తాగేది వాళ్ళ మీటింగ్లో పనిచేస్తాయి. అదేవిధంగా వాళ్ళకు ఈ సంచులు కానీ ఇంకేదో పెట్టుకోవడానికి పనిచేస్తాయని చెప్పి చాలాసార్లు చెప్పాను. ఏదో నిర్మాణం వాళ్ళకు
పెట్టినా, వాళ్ళ సమిష్టిగా వృత్తి చేసినా, బిజినెస్ చేసినా, ఇప్పుడు కళ్యాణంలో ఉండాలంటే వ్యవసాయ పరికరాలు ఉండదు. పెట్టాలంటే ఒక స్థలమే కావాలిగా, మీరు తీసుకుపోయి ఒక పెట్టాలి పెట్టారు. వాళ్ళ మనకి అవులే 16 కూడా ఉంటాయి. ప్రకటనలో డబ్బున్న సందర్భంలో మీరు ఎందుకు చేస్తున్నారు ఈ విషయంలో? ఇది నా మాట మీరు ఖచ్చితంగా మళ్ళీ మీడియాతో మాట్లాడి సీనియర్ ప్రాసెస్ ఖచ్చితంగా కరెక్ట్ అది. ఎందుకంటే మీరు చెప్తా పోతే అన్ని అభిప్రాయాలు ఖచ్చితంగా చేయడం మంచి కార్యక్రమం. మీకు మరి వడ్లు పొలము అన్నది ప్రభుత్వం తప్ప పొలం అయ్యేందు అని ఎక్కడ చెప్పారు. వడ్లు అయ్యేందుకు మాత్రమే అన్నాము. సో మరేసుకుంటే ఎవరైనా వాళ్ళు ఎక్కడ నమ్ముకుంటానంటే సందర్భం పెట్టుకుంటానంటే ఎవరైనా నమ్ముకుంటానంటే అమ్ముకోవచ్చు. చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండవది విసి గారు వచ్చారు కదా, వైఎస్ గారు వాళ్ళందరూ కూడా నిన్న నా మీటింగ్ నిన్న రాష్ట్రంలోనే అత్యంత అనుభవజ్ఞుడు మీ పెద్ద అధికారి మీ గురువు అసలు ఉంటారు. ఎందుకుంటున్నారా? మన దగ్గర ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మనం సాల్వ్ చేయాలి. నిన్న కొందరు వచ్చినప్పుడు సందర్భంలో ఈ విషయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ దాని విషయంలో మీకు ఏమైనా మీరు అలా కూర్చుని నేను మాట్లాడినా కదా, దాని మీద ఏం నివేదన తీసుకుని నేను పాయింట్ చేశాను కదా, అవగాహన ఉంటా లేదు రైతులకు ఇబ్బంది ఉంది. నాకే అవసరం పూర్తి వస్తారని ఇంకా వ్యవసాయం చేస్తున్నాను. ఒకటి సార్లు నాకే తల్లి సభలో పడేసారు వ్యవసాయ అధికారులు తెలిసిన తల్లి మాట్లాడిన విషయాలు చెప్పారు. అక్కడ చెప్పిన సందర్భంలో అటువంటి ఏం మెసేజ్ తీసుకొచ్చాను కదా, మీరు మొత్తం ఉన్నారా? మీరు మీటింగ్ అనేసి మీరు రావాలి నాకు ఇలా వ్యవసాయానికి సంబంధించిన మీటింగ్ వల్ల మీ అధికారులకు సంబంధించిన పబ్లిక్ మీటింగ్ కాదు, ప్రోజనాలు లేకుండా మీ సీనియర్స్ విస్తరించకపోతే ప్రభుత్వం మీకు కలిసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో భాగంగా
సఖీలో జరిగింది ఏంటి అంటే ఆ సమయంలో అక్కడ బహుళ బాధ పడిన ఎక్కడ నూనె వేయాలో లేదు అడవిలలో ఉంది అనుకోవడానికి లేదు సరిపోతున్నా ఉంది పట్టడంలో. తర్వాత తనకు కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి, ఒక పోలీస్ సపోర్ట్ కావాలి, నేను ఆ తర్వాత ఒక లీగల్ సపోర్ట్ కావాలి. ఇవన్నీ తనకు ఒక దగ్గర చేస్తే బాగుంటుంది ఒకే షెల్టర్ కింద తనకు ఆలోచించి చేసిందే సరే. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొందరు అత్తవారిలో గొడవలు ఏం జరిగినా ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఉంటారు. అత్తని వాళ్ళతో కానీ వారి యొక్క గొడవలను తల్లి గారు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అటువంటి వాళ్ళకు తాత్కాలిక వసతి మా దగ్గర బయట డేటెస్ ఉంచుకుంటామండి. అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అనుకున్న వాళ్ళని ఒక స్వరా ఉంటుంది అక్కడ గవర్నమెంట్ కోర్స్ కూడా పంపిస్తున్నారు. ఈ మధ్య కొన్ని మెంటల్లీ పేపర్స్ వస్తున్నారు